మంత్రి హరీష్రావు చొరవతో సిద్దిపేట జిల్లా దౌల్తాబాదు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనాన్ని ఎమ్మెల్యే రామలింగారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మంత్రి తన సొంత డబ్బులతో భోజన సదుపాయం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. విద్యార్థులు బాగా చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సంధ్యా రవీందర్, జెడ్పీటీసీ రణం జ్యోతి శ్రీనివాస్ గౌడ్, సర్పంచ్ ఆది వెంకన్న, ఎంపీటీసీ వనిత, ప్రిన్సిపాల్ సురేష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కళాశాల కూడా అత్యంత ఇష్ట పరిస్థితుల్లో అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు దుబ్బాక డిగ్రీ కాలేజీలోనే దీన్ని మంజూరు చేయించడం జరిగింది. అప్పుడు కూడా శాస్త్రవేత్తగా నేనే ఉంది. అయితే ఆ విద్యా సంవత్సరం ఆలస్యమవుకొని ఆ తర్వాత విద్యా సంవత్సరంలో ఇది ప్రారంభమైనప్పటికీ మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు సమస్యలు ఇక్కడ ఎప్పుడు ఉన్నాయి, రిజల్ట్ ఎప్పుడు ఉంది. కళాశాల కంటే సౌకర్యాలు లేని కళాశాలనే రిజల్ట్ ఎక్కువ వస్తుంది. సార్, జిల్లాలో రెండవ స్థానంలో ఉన్నటువంటి ఘనత మనకుంది. ఇదే రకమైనటువంటి ఫలితాలు మన నియోజకవర్గం నుంచి అందించాలి. అందరికీ మనం స్ఫూర్తిదాయకంగా ఉండాలి. ఏ విద్యార్థి కూడా ఆకలితో తన యొక్క చదువుకు ఆటంకం కావద్దు, సమయం వృధా కావద్దు అనేటువంటి ఒక సుదూరమైనటువంటి ఆలోచనతో మాన్యులు హరీష్ రావు గారు తమ యొక్క సొంత ఖర్చులతో ఈ మధ్యాహ్న భోజన పథక కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. ఈ కార్యక్రమాన్ని గౌరవనీయ శాసనసభ్యులు వారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి మన కళాశాలకు వచ్చేసినందుకు వారికి స్వాగతం.